ప్రధానమంత్రి గారితో ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్న అంశాల మీద ఏదైతే నేను ఈ 3-4 రోజుల్లో నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ విషయాల మీద కేంద్రం నుంచి సహాయం చాలా అవసరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి గ్రహించి కేంద్రంలో ఉన్న ప్రధానంగా ఉన్న నరేంద్ర మోడీ గారిని అభ్యర్థించడం జరిగింది. ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేయాలి అని చెప్పి అడగడానికి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద అన్నిటి మీద నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి గారికి పూర్తి అవగాహన ఇస్తూ చర్చించడం జరిగింది. ఏ రకంగా ప్రత్యేక హోదా అన్న అంశం మీద ఆ అంశం ఆవశ్యకత ఎందుకున్నది, ఎంత ఎక్కువగా అన్న అంశాల మీద తనకు చెప్పడం జరిగింది. అదే రకంగా ఏ రకంగా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం ఓడీ మీద అంటే ఓవర్డ్రాఫ్ట్ మీద ఏ రకంగా రాష్ట్రం ఈరోజు బతుకుతా ఉంది, బతకవలసిన పరిస్థితి ఉంది అన్న విషయాలు చెప్పడం జరిగింది. ఏ రకంగా రాష్ట్రం విడిపోయే నాటికి 97,000 కోట్ల రూపాయల రాష్ట్ర అప్పులు ఉంటే 67 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం విడిపోయే నాటికి మన రాష్ట్రానికి మన భాగంగా ఇచ్చిన అప్పులు 97,000 కోట్లు అయితే ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏకంగా 2,57,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు తెలియజెప్పడం జరిగింది. అదే మాదిరి 2,58,922 కోట్లకు ఎగబాకడం జరిగింది. వీటిలో ఉట్టి అప్పులు, ఈ అప్పులు మీద వడ్డీనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పులు, దానికి సంబంధించిన రీపేమెంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది. సిఎస్ గారు కూడా నాతో పాటు కూడా రావడం, అందరం కలిసికట్టుగా అభ్యర్థించడం కూడా జరిగింది. ఇక మీరు ఏదైనా అడగాలనుకుంటే మీరు అడగండి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆయన చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించారని నేను అనుకుంటా ఉన్నాను. సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను. కారణం ఏమిటి అంటే ఈరోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఏ 250 స్థానాల్లో ఉండుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద.
250 సీట్లు వచ్చినట్టు నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను 250 సీట్ల క్రమం దాటకూడదు వాళ్ళు. కానీ ఏం చేద్దాం, కర్మాన్ని పోవాలి కొద్దిగా. కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు. ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు. కాబట్టి ఎంతసేపు ఆయన ప్రధానమంత్రి, మన దేశానికి, మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి. సో రాష్ట్రం నడపాలి, రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది. కాబట్టి డబ్బులు కావాలి. డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది. అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశం మీదనే నేను చెప్పిన మా 250 ఇచ్చుంటే బాగుండేదని. మిగిలినవైతే ఎలాగో జరుగుతాయి, ఒకరు అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి. కానీ ఒక 250 ఇచ్చిందంటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ఉండుండేది. కానీ అన్ఫార్చునేట్గా అది జరగలేదు. అన్ఫార్చునేట్గా అది జరగలేదు కాబట్టి వాళ్ళకు మనతో అవసరం లేదు. కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం, చెప్పుకున్నాం. పాజిటివ్గా స్పందించారు. కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం. ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాము అన్న, ఇది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టాను. ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఇవ్వరు. ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఓకే, ఆయన ప్రధానమంత్రి, ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యలు అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం. ఆయనేమో ప్రధానమంత్రి, మనమేమో ముఖ్యమంత్రి. రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి. కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకు అయితే రాబట్టగలుగుతామో, ఏ మేరకు అయితే ఒత్తిడి తేగలుగుతామో అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది. ఒకసారితో కాదు, ఒకసారి తాగిపోదు. కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను, ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను. బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాను. కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు. అది మాత్రం కష్టమే, అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం దాన్ని మాత్రం.